ఏపీలో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఈ ఎన్నికల్లో వైసీపీ మద్దతుదారులు అధికంగా విజయం సాధించారు. గెలుపొందిన వైసీపీ కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో ఈ సంబరాలకు హాజరయ్యారు మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. ఈ సందర్భంగా దౌర్జన్యాలు చేయాల్సిన అవసరం తమకు లేదన్నారు బొత్స. అచ్చెన్నాయుడు సర్పంచ్ అభ్యర్థులపై ఏ విధంగా బెదిరింపులకు పాల్పడ్డారో ప్రజలు చూశారు. అందుకే ప్రజలు వైసీపీకి ఘన విజయాన్ని అందించారన్నారు బొత్స. సుమార్ 3429 పంచాయతీ ఎన్నికలు జరగ అందులో 16% యూనానిమస్ అయిపోయినాయి. అందులో 98% వచ్చి వైఎస్ఆర్సీపీ పార్టీ సానుభూతిపరులు అభిమానులు గెలుచుకోవడం జరిగింది. వాస్తవం అందరికీ తెలిసిన విషయమే. ఇక మిగతా కూడా ఇప్పుడు వచ్చిన లెక్కలు బట్టి చూసుకుంటే సుమారు 92% ఉన్న పంచాయతీల్లో అంటే ఏవైతే మిగిలిన 2400 ఉన్న పంచాయతీల్లో 91-92% వైఎస్ఆర్సీపీ పార్టీ విజయం సాధిస్తుంది. ఇప్పటికే లెక్కలు చెప్తున్నాయి. వచ్చిన సుమారు 800 వరకు అంకెలు వస్తే అందులో 20-30 టీడీపీ వచ్చినాయి. మిగతావన్నీ కూడా టీడీపీ సానుభూతిపరులు వచ్చారు. మిగతా అందరూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ. మొదటిలో సుమారు 3429 పంచాయతీ ఎన్నికలు జరగ అందులో 16% యూనానిమస్ అయిపోయినాయి. అందులో 98% వచ్చి